హాయ్ అండి, వెల్కమ్. ఈరోజు నేను చికెన్ ఫ్రై దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. సో రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను 1/4 కేజీ చికెన్ తీసుకున్నానండి. చికెన్ని శుభ్రంగా పసుపు వేసుకుని కడిగేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1-2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. అలాగే 1/4 నిమ్మరసం కూడా పిండండి. అలాగే 3-4 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ బదులు మైదా కూడా వేసుకోవచ్చు. 1-2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి. మీకు ఇష్టం ఉంటే వేయండి, లేకపోతే లేదు, ఆప్షనల్ మాత్రమే. సో బాగా కలుపుకోవాలండి. సో ఈ విధంగా చికెన్కి మసాలా ఈ విధంగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా కలిపిన తర్వాత 1/2 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టండి. అలాగే ఇక్కడ నేను 1-2 గ్లాసులు బాస్మతి రైస్ అనేది తీసుకుంటున్నానండి. బాస్మతి రైస్ శుభ్రంగా కడిగేసుకొని 10 నిమిషాల పాటు నానపెట్టండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను చికెన్ అనేది 1/2 గంట సేపు పెట్టుకున్నానండి. సో 1/2 గంట తర్వాత నేను చికెన్ అనేది ఫ్రై చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని 1/4 కేజీ దాకా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత చికెన్ పీసెస్ వేసుకొని ఈ చికెన్ని మనకి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ వేసిన వెంటనే కలపకండి, కాస్త వేగిన తర్వాత అప్పుడు అటు ఇటు కూడా కలుపుకుంటూ ఫ్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు చికెన్ని బాగా ఫ్రై చేసిన తర్వాత వేరొక బౌల్లోకి తీసేసుకోండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఫ్రెండ్స్, ముందైతే స్టవ్ వెలిగించుకొని 3 లీటర్ల దాకా నీళ్ళు అనేది స్టవ్ మీద పెట్టుకోండి. ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకోండి. అలాగే 2 యాలక్కాయలు కూడా వేసుకోవాలి. పలావ్ దినుసులు మీ దగ్గర ఏవైతే అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా వేసుకోవచ్చండి. సో క్లిప్లో చూపించినవన్నీ కూడా వేసుకోండి. ఈ నీళ్ళని మనము బాగా మరిగించుకోవాలండి. అలాగే మరో పక్క స్టవ్ వెలిగించుకొని మనం దేంట్లో అయితే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నామో ఆ గిన్నెని పెట్టుకోండి. ఆ గిన్నె కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను 5-6 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నంగా కట్ చేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా ఘాట్లు పెట్టుకొని 5-6 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఓ పక్కన మనకి ఎసరు అనేది మరుగుతుంది కదండి. సో మనం ఆల్రెడీ బియ్యం అనేవి నానపెట్టుకున్నాం కదండి. బియ్యం వేసుకొని ఉడికించండి. 75% వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ పక్కన మనకి ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు బిర్యానీ మసాలా, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీరా పొడి, అలాగే ధనియాల పొడి రెండు కలిపి 1.5 స్పూన్ తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు తీసుకున్నాను. అలాగే చికెన్ మసాలా కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా వేసిన తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోండి. ఈ మసాలా మొత్తం కూడా మనకి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. సో చూడండి ఫ్రెండ్స్, మనకి మసాలా మొత్తం కూడా ఆయిల్లో ఇలా ఫ్రై అయిన తర్వాత 1 గరిటె దాకా మనము పెరుగు అనేది వేసుకోవాలండి. అంటే 1 కప్పు, చిన్న కప్పుతో 1 కప్పు దాకా పెరుగు అనేది వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలుపుకోండి. ఉప్పు సరిపోయింది లేదో చెక్ చేసుకోండి. ఉప్పు, కారం, మసాలా మొత్తం కూడా సరిపోయింది లేదో
చెక్ చేసుకోండి. అలాగే ఒక అరబద్ద నిమ్మరసం కూడా వేసుకొని స్టవ్ సిమ్లోనే పెట్టి ఈ గ్రేవీని మనకి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు గ్రేవీని అవ్వనివ్వాలి. సో చూడండి ఫ్రెండ్స్, మనకి రైస్ అనేది ఒక పక్కన ఉడుకుతుంది కదండి, ఒక 70% కానీ 75% కానీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సో ఇక్కడ రైస్ అయితే ఉడుకుతుంది కదండి, మనకి గ్రేవీ కూడా ఓ పక్కన అనేది దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు మనం ఈ గ్రేవీలో మనం ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ పీసెస్, సో చికెన్ పీసెస్ మొత్తం కూడా వేసుకోండి. సో ఈ విధంగా వేసుకోవాలండి. ఈ విధంగా చక్కగా సర్దుకోండి. ఒకేసారి అన్నీ కూడా వేయకుండా ఇలాగ క్లిప్లో చూపించిన విధంగా ఇలా అన్నీ సర్దిన తర్వాత మనం ఆల్రెడీ రైస్ని ఉడికించుకుంటున్నాం కదా, ఆ రైస్ని మనము ఇప్పుడు వేసుకోవాలండి. ఒక 75% దాకా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత మనము రైస్ అనేది వేసుకుందాము. సో త్వరగానే అయిపోతుందండి, దమ్ కూడా ఎక్కువగా పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ అన్నీ కూడా ఫ్రై చేసుకున్నాం కాబట్టి చికెన్ అనేది ఎక్కువగా దమ్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు. సో రైస్ని కూడా మనము 75% దాకా ఉడికించుకుంటున్నాం కాబట్టి త్వరగానే దమ్ అయిపోతుంది. కొంచెం రైస్ వేసిన తర్వాత దీని మీద కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోండి. బ్రౌన్ ఆనియన్స్ ఏమి అవసరం లేదండి, ఒకవేళ మీకు ఇష్టం ఉంటే బ్రౌన్ ఆనియన్స్ అనేది వేసుకోవచ్చు. సో మిగతా రైస్ కూడా మనం వేసేసుకుందాం. ఇలా వేసిన తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి. అలాగే ఇక్కడ నేను ఒక అరగ్లాసు వాటర్ వేసుకుంటున్నాను, వేడి వాటర్. మనం అన్నం ఉడికించుకున్నాం కదా, ఆ వాటర్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం బిర్యానీ మసాలా అనేది కొంచెం ఇలా జల్లేసుకోండి, ఒక స్పూన్ దాకా జల్లేసుకుంటే సరిపోతుంది. అలాగే ఆయిల్ కూడా వేసుకోండి. అలాగే మీకు ఇష్టం ఉంటే కలర్ కూడా వేసుకోవచ్చు, రెడ్ కానీ యెల్లో కానీ ఏదైనా రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. సో ఆయిల్ కూడా వేసుకోండి ఒక 4-5 టేబుల్ స్పూన్ దాకా. ఆయిల్ అయితే ఆయిల్, నెయ్యి అయితే నెయ్యి. సో ఇప్పుడు మూత పెట్టి బరువైన వస్తువు ఏవైనా దాని మీద పెట్టండి. సిమ్లోనే ఒక 10 నిమిషాల పాటు దమ్ చేసుకుంటే సరిపోతుందండి. సో నేను ఇక్కడ 10 నిమిషాల పాటు దమ్ చేసుకున్నాను. సో దమ్ అయిన తర్వాత మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి చక్కగా మనకి రైస్ కూడా చాలా పొడి పొడిగా వస్తుంది. మంచి రైస్ తీసుకోండి. సో మనకి రైస్ బాగుంటేనే మనకి బిర్యానీ అనేది అదిరిపోతుందన్నమాట. సో చూసారా, చక్కగా రైస్ అనేది చక్కగా పొడి పొడిగా వచ్చింది కదా. సో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చికెన్ ఫ్రై దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో, చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, అస్సలు వదిలిపెట్టరు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.